డే డాక్టర్ టీవీ నా వయసు 18 సంవత్సరాలు నేను 17/1/2022న బూస్టర్ డోస్ కోవిషీల్డ్ తీసుకున్నాను అయితే 15 రోజుల నుంచి ఛాతి పైభాగంలో నొప్పిగా ఉండి వాపు వచ్చింది దానికి నేను సిరాక్స్ ఫోర్ట్ మాత్రలు డాక్టర్ సలహా ప్రకారం తీసుకుంటున్నాను కానీ ఎలాంటి ప్రయోజనం లేదు ఇప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం కోవిడ్ 19 వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మీకు ఛాతీలో వాపు వస్తుంది అని చెప్పారు ఇది చాలా అన్యూజువల్ సింప్టమ్ అండి రేర్ సింప్టమ్ అని కూడా చెప్పొచ్చు సాధారణంగా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వ్యాక్సిన్ ఏదైతే ఇంజెక్షన్ ఆ చోట మీకు వాపు రావడం అనేది సాధారణంగా గమనిస్తూ ఉంటాం అండ్ అది కూడా 2-3 రోజుల దాకా ఉండి తర్వాత తగ్గిపోతుంది ఏదైనా నొప్పిలాగా కానీ కొంచెం ఎర్రబడడం కూడా సాధారణంగా చూస్తుంటాం వ్యాక్సిన్ భుజానికి వేస్తాము ఛాతీలో వాపు రావడం అనేది సహజంగా చూడము ఛాతీలో వాపు కనిపిస్తుంది అంటే దానికి ఇతర కారణాలు ఏదైనా ఉండే అవకాశం ఉంది వ్యాక్సిన్తో పాటు దీనికి సంబంధం ఉండి ఉండకపోవచ్చు ఛాతీ వాపు వచ్చి దానికి మెడిసిన్స్ వాడారు అయినా కానీ ఉపశమనం జరగకపోతే దానికి ఏదైనా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది ఛాతీలో వాపు రావడానికి చర్మం నుంచి కండరాల నుంచి నరాల వల్ల ఏదైనా ఇబ్బంది వల్ల మనకి వాపులు గమనించే అవకాశం ఉంది సో దీనికి కారణం ఏంటి అనేది మనం పరీక్షలు చేసి దీన్ని కనుక్కోవాల్సిన అవసరం ఉంది తద్వారా దానికి వైద్యం కూడా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది సో ఒకసారి ఫిజిషియన్ని లేదా సర్జన్ని కలిసి అల్ట్రాసౌండ్ లాంటి స్కానింగ్ టెస్ట్లు చేసి ప్రాబ్లం అనేది కనుక్కొని అకార్డింగ్లీ దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోవడం సజెస్ట్ చేస్తామండి థ్యాంక్ యూ